ఆర్థ్రైటిస్ అంటే జాయింట్ డ్యామేజ్ అండి జాయింట్ పుండులాగా అవుతుంది అండ్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది ఆర్థ్రైటిస్ కెన్ ఎఫెక్ట్ అంటే ఏ జాయింట్ అయినా అది ఇన్వాల్వ్ కావచ్చు ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ కావచ్చు బాడీలో సో మెయిన్లీ మనకు వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే పెద్ద వయసు వాళ్ళు అంటే అబౌ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ అనేది గుజ్జు అనేది అరిగిపోవడం జరుగుతుంది అది స్టేజ్ వైజ్గా అరిగిపోతుంటుంది సో దట్ ఈస్ ఆస్టిో ఆర్థరైటిస్ వేరేంటే రుమొటైడ్ ఆర్థరైటిస్ రుమోటైడ్ ఆర్థ్రైటిస్ అంటే కీలవాతం మెయిన్లీ ఆ స్మాల్ జాయింట్ హ్యాండ్ జాయింట్స్ మోకాళ్ళు రుమో హిప్ జాయింట్స్ అన్ని జాయింట్స్ అది అఫెక్ట్ చేస్తుంది అఫెక్ట్ చేసి ఆ డిసీజ్ వల్ల జాయింట్ అనేది డ్యామేజ్ అవుతుంది దట్ ఈస్ రుమొటైడ్ ఆర్థరైటిస్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ టు ది నీ కానీ హిప్ కానీ తొంటి కానీ దీనివల్ల జాయింట్ డ్యామేజ్ అవుతుంది అంటే సెప్టిక్ ఆర్థ్రైటిస్ ఇంకోటి ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ అనేది యూరిన్ వెళ్ళిపోవాలి కానీ అది యూరిన్ వెళ్ళిపోకుండా జాయింట్లో ఎక్కువ అవడం వల్ల బాడీలో జాయింట్లో డిపాజిట్ అయ్యి జాయింట్ డ్యామేజ్ అవుతుంది గౌ గౌటీ దీస్ ఆర్ ది వేరియస్ కాజెన్స్ అంటే ఇవన్నీ మనకు ఆర్థ్రైటిస్కి ఒక కాజెస్ సర్జరీకి డిపెండ్స్ ఆన్ ది ఏ స్టేజ్లో ఉంది అంటే కంప్లీట్గా జాయింట్ అనేది ఇప్పుడు నీ జాయింట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ది జాయింట్ ఇస్ కంప్లీట్లీ డ్యామేజ్డ్ దేర్ లైఫ్ స్టైల్ అనేది చాలా తగ్గిపోతుంది లైఫ్ స్టైల్ నడవ రాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది సో డెఫినెట్లీ ఫర్ దేర్ పెయిన్ లేకుండా మొబైల్ అంటే మంచిగా నడవాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావాలంటే దే మే నీడ్ సర్జరీ కానీ బీపీ హై బీపీ హై షుగర్ ఉన్న వాళ్ళకి దే నీడ్ టు కంట్రోల్ షుగర్ అండ్ బీపీ కంట్రోల్ చేసి దెన్ వీ కెన్ గో ఫర్ సర్జరీ ప్లీజ్ Hi, this is Ninap Shi and go and subscribe to nHealth channel now. Please subscribe to N Health. Hello, viewers. Please subscribe to N -Health. Hello, Andy. Name me Venkat. Please subscribe to N Health. Hi. Name me Shweta Varma. Please like, share, and subscribe to nHealth. Health. Hi, everyone. I'm Spanna Palli. Please subscribe to nHealth. Health. Thank you. <laughs>